ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రధానంగా కంప్యూటర్ ఇంటర్నెట్ ఆధారిత నేరాల శాతం పెరిగింది. సైబర్ క్రైమ్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడంలో నెంబర్ వన్ ఉందని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. దీనికి సంబంధించిన అనేక వివరాలను మనం సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సైబర్ క్రైమ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి? సైబర్ క్రైమ్లో దాదాపు ఒక 40 రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. ఈ 40 రకాల ఫ్రాడ్స్లో ఎక్కువగా జరిగే ఏంటంటే ఈ ఓటీపీ ఫ్రాడ్స్. ఓటీపీ ఫ్రాడ్స్ దీంట్లో కూడా చాలా రకరకాలుగా మోసాలు చేస్తుంటారు. మనకి ఫస్ట్లో ఏంటంటే, అంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కాల్ చేసేవాళ్ళు, ఫ్రాడ్స్టర్ కాల్ చేసి, నేను పలానా బ్యాంక్ మేనేజర్ని కాల్ చేస్తున్నాను, మీ డెబిట్ కార్డు క్లోజ్ అయిపోద్ది, అది క్లోజ్ కాకుండా ఉండాలంటే దాని నంబరు సివివి నంబరు చెప్పండి అని చెప్పి ఆ నంబర్స్ చెప్పించుకొని తర్వాత ఓటీపీస్ పంపించేవాళ్ళు. ఓటీపీస్ పంపించి ఆ ఓటీపీ చెప్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి విక్టిమ్స్ యొక్క అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అలా కాల్ చేసి మీ డెబిట్ కార్డు నంబర్ చెప్పండి, సివివి నంబర్ చెప్పండి అంటే ఎవరు చెప్పడం లేదు. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక మెసేజ్ పంపుతారు, మీ బ్యాంకు అకౌంట్ కేవైసీ కంప్లీట్ కాలేదు, ఇది కంప్లీట్ కాకపోతే మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి ఒక మెసేజ్ పంపుతారు. ఆ మెసేజ్ చూసుకొని ఆ మెసేజ్లో ఏంటంటే, ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అని ఒక నంబర్ వాళ్ళే ఇస్తారు. ఆ నంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి అని చెప్తారు. చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేయిస్తారు. ఇవి ఏంటంటే, ఎనీ డెస్క్ లేదా టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్. ఇవి టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ అంటే టీమ్ వ్యూవర్ యాప్స్. టీమ్ వ్యూవర్ యాప్స్లో ఏంటంటే, మనకి డౌన్లోడ్ చేసినప్పుడు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ కనుక అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా దాన్ని సేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఈ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అంటే మన ఫోన్ని మనం ఎలా ఆపరేట్ చేస్తామో అవతల వాడు మన ఫోన్ ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే రిమోట్ కూడా వెళ్ళిపోతే అంటే మన ఫోన్ ఎట్లా చూస్తామో అక్కడ దూరంగా ఉండి మన ఫోన్ చూడొచ్చు అతను అట్లా. అవునా? అటువంటి యాప్ ఇది. యాప్ పేరు ఏం పేరు సార్? అది ఎనీ డెస్క్ లేదా టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్, రెండు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇట్లా టీమ్ వ్యూవర్ యాప్స్, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, బాగా ఫ్రీక్వెంట్గా వాడే యాప్స్ ఇవి రెండు, ఎనీ డెస్క్ లేదా టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్. ఇవి రెండు ఈ క్రిమినల్స్ అందరూ కూడా ఇవి రెండే వాడుతున్నారు. వేరే యాప్స్ ఏమి వాడలేదు. ఈ రెండు యాప్సే క్రిమినల్స్ అంతా వాడుతున్నారు. ఇవి డౌన్లోడ్ చేస్తున్నారు. ఇది డౌన్లోడ్ చేసినప్పుడు ఈ విక్టిమ్ యొక్క ఫోన్ మొత్తం వాడు చూడగలుగుతాడు. అది కాల్స్ చేయాలంటే చేయొచ్చు, ఎస్ఎంఎస్లు చేయాలంటే చేయొచ్చు, వాట్సాప్లు చేయాలంటే చేయొచ్చు. మొత్తం కంట్రోల్లోకి వెళ్ళిపో మన ఫోన్ మొత్తం అవతల వాడి కంట్రోల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో ఒక లింక్ పంపించి మీరు ఒక 10 రూపీస్ పే చేయండి ఈ లింక్ వాడి, అప్పుడు మీ అకౌంటు మళ్ళీ యథావిధిగా తయారవుతుంది, కేవైసీ అప్డేట్ అవుతుందని చెప్తే ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ ప్రెస్ చేయగానే మన డెబిట్ కార్డ్ నంబరు సివివి నంబరు ఇవి ఉంటాయి. మన వాళ్ళు ఇవి ఎంటర్ చేస్తున్నారు. ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే లింక్ పంపుతారో ఆ లింక్లో మనం ఏదైతే డేటా ఫిల్ చేస్తామో ఆ డేటా మొత్తం లింక్ పంపిన వాడికి వెళ్తుంది అన్నమాట. అట్లా గూగుల్ ఫామ్స్ పంపుతున్నారు. వీళ్ళన్న ఎప్పుడైతే డెబిట్ కార్డ్ నంబరు సివివి నంబర్ చెప్పేశారో ఎంటర్ చేశారో అది క్రిమినల్కి రీచ్ అవుతుంది. అవి రెండు వాడుకొని అతను పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు. పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవ్వాలంటే ఓటీపీలు వస్తాయి. ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేయించాడు కాబట్టి ఈ యాప్ ద్వారా ఏంటంటే ఈ ఓటీపీలు మనం చెప్పకుండానే చూసుకోగలుగుతాడు. అతను చూసుకొని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తాడు. తర్వాత మెసేజ్లు వస్తాయి, నీ అకౌంట్లో ఎంత డబ్బులు డిడక్ట్ అయిపోయినాయి అని. కాబట్టి ఈ యాప్ ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయకూడదు. ఎనీ డెస్క్ కానీ, టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ కానీ, ఈ యాప్స్ డౌన్లోడ్ చేసినాము అంటే కనుక మన ఫోన్ అవతల వాడి కంట్రోల్కి వెళ్ళిపోతుంది, తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే కొంతమంది పెట్రోల్ బంకుల దగ్గర రోడ్లపైన మీ నెంబర్ ఇవ్వండి, మీకు ప్రైజ్ వస్తుంది, మేము వేరే ఒక ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నామని నెంబర్లు సేకరిస్తుంటారు. అది ఎంత ఎందుకు సార్ అది నెంబర్లు సేకరించడం? అవన్నీ ఏంటంటే, మన నంబర్ సేకరించిన తర్వాత దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు వాళ్ళు.
ఎక్కువ మంది మార్కెటింగ్ అంటే క్రిమినల్ పర్పస్ కాకుండా మార్కెటింగ్ పర్పస్ వాడుకుంటారు. మనకు ఊరికే మెసేజ్లు వస్తూ ఉంటాయి. అవును సార్. ఎవరైతే మన నంబర్ కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మీకు ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉంది అని చెప్పేసి. ఈ బిజినెస్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఎలా అయినా కస్టమర్ని మన దగ్గరికి తెప్పించాలి. తెప్పించిన తర్వాత మొహమాటంలో పెట్టేనే కొనిపిస్తారు అన్నమాట. కాబట్టి ఆ తెప్పించడం కోసం ఫోన్ నంబర్ కావాలి. ముందు డేటా అనేది ఉంటే అది అట్రాక్ట్ చేసి బోల్తా కొట్టించి బొట్లో వేసి డబ్బులు కాజేయడానికి ఒక మార్గం. ఒక నేరపూరితమైన చర్యగా వాడించవచ్చు కదా. అంటే అది నేరపూరిత చర్య అని చెప్పలేము. ఎందుకంటే మార్కెటింగ్ పర్పస్లో చేసేది కాబట్టి మేము మార్కెటింగ్ డెవలప్ చేసుకుంటూ చేస్తున్నాము. కొనాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను ఒక మెసేజ్ పంపించాను మీకు, మా దగ్గర టమోటాలు 10 రూపాయలకే ఇస్తాము అని. మీకు ఇష్టమైతే కొంటారు, లేకపోతే కొంటారు. అని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నా దగ్గర ఇట్లా దొరుకుతుంది, బయట 20 రూపాయలు ఉంది, నేను 10 రూపాయలకి ఇస్తున్నా అని చెప్పి నేను పంపుతున్నా. మీకు ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. దీన్ని క్రైమ్ అని చెప్పలేము. కాబట్టి ఇలా మార్కెటింగ్ పర్పస్లో నంబర్లు కలెక్ట్ చేస్తున్నారు. ఒక్కసారి మాత్రం ఇంతకుముందు ఒకసారి ఈ డేటాని వాడుకొని కొన్ని ఫ్రాడ్స్ కూడా చేసినారు. కాకపోతే ఏంటంటే జనరల్గా మన హైదరాబాద్ సిటీలో నంబర్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఓన్లీ నంబర్ కలెక్ట్ చేస్తే ఏం ఫ్రాడ్ చేయడానికి ఉండదు. ఓన్లీ మార్కెటింగ్ పర్పస్. తర్వాత నుంచి మనకి మెసేజ్లు స్టార్ట్ అవుతాయి, మా స్టోర్లో ఇది ఇంత ఉంది, అది అంత ఉంది, దాని మీద ఇంత ఆఫర్ ఉంది, అంత ఆఫర్ ఉంది. పర్టికులర్గా లేడీస్కి ఏంటంటే ఎక్కడైనా ఆఫర్ ఉంది అనగానే నేను ముందు పోయి చూసిచ్చేదాకా వాళ్ళు ఊరుకోరు. ప్రైజ్ ఇస్తాము, అది చాలా చీప్ అంటున్నారు, మనం పోయి ముందు చూసి రావాల్సిందే అంటారు. భార్యాభర్త వెళ్ళిన తర్వాత వాళ్ళు మొహమాటంలో పెడతారు, కాదనలేరు, భార్య ముందు పరుగు పోద్దాం అని చెప్పి ఒక ఇది ఉంటుంది. తర్వాత లేడీస్ చీపు చీపు చీప్ అనే దీంట్లో అట్రాక్ట్ అయిపోయి కొనిపిస్తారు. తర్వాత మంచి ప్రోడక్ట్స్ ఉండవు అవి, తర్వాత తిట్టుకుంటారు. తర్వాత ఇంకోటిసారి ఇటీవల ఆన్లైన్ గేమింగ్, ఒక 20 సంవత్సరాల ఒక వ్యక్తి 20 కోట్ల రూపాయలు సంపాదించినట్టు మన ఇటీవల వార్తలు కూడా వస్తున్నాయి ఆన్లైన్ గేమింగ్లో. వేరే స్టేట్లో, మన స్టేట్లో కాదు. ఈ ఆన్లైన్ గేమింగ్లో అప్రమత్తంగా ఎలా ఉండాలి సార్? ఆన్లైన్ గేమింగ్లో అవన్నీ దొంగ యాడ్స్. 20 సంవత్సరాల వ్యక్తి, 25 సంవత్సరాల వ్యక్తి 20 కోట్లు సంపాదించాడు అనేది అంతా ఉట్టి బూటకం. ఇందులో ఇదంతా కూడా ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ అంతా వాళ్ళు ప్రోగ్రామింగ్ ముందే చేసి పెడతారు. ఆ ప్రోగ్రామింగ్లో ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ ముందు అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే మనకు లాభం వచ్చినట్లు చేస్తారు. ముందు ఒక 10,000, 20,000 పెట్టినప్పుడు మనకు లాభాలు వస్తాయి. లాభాలు వస్తే ఏంటంటే మనం అడిక్ట్ అయిపోతాం దానికి. అడిక్ట్ అయిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు గుంజటం. ఫస్ట్ వాళ్ళ లాభాల నిష్పత్తి ఎట్లా ఉంటుందంటే 4:7 ఉంటుంది. అంటే వాడికి 4 మనకు 7. అప్పుడప్పుడు మన డబ్బులు పోతాయి, మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంటాయి. 4:7 ఉన్నప్పుడు ఏంటంటే అది చూడగానే మనకు చాలా అట్రాక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు 7 సార్లు మనకు వస్తున్నాయి కాబట్టి. అది చిన్నగా ఆడే కొద్ది ఏమైందంటే 7:4 మారిపోద్ది. 7:4 అసలు పూర్తిగా ఇప్పుడు 10 సార్లు మనం గేమ్ ఆడితే 10 సార్లు లాస్ అయ్యామంటే ఇంకా ఆడబుద్ది కాదు. అందుకని చెప్పి ఏంటంటే దాని అడిక్షన్లో నుంచి బయటకు రాకుండా ఉండటం కోసం అప్పుడప్పుడు మనకు కూడా డబ్బులు ఇస్తుంటాడు. అలా 4:7 కన్వర్ట్ అవుతుంది. అది కన్వర్ట్ అయ్యి ఫైనల్గా ఒక వారం ఆడిన తర్వాత చూసుకుంటే ఒక 10 లక్షలు 20 లక్షలు మనకు లాస్ అవుతుంది తప్ప వాడికి, ఆడేవాడికి ఎప్పుడు కూడా దీంట్లో డబ్బులు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఇదంతా ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామింగ్, కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామింగ్ కాబట్టి ఆ కంప్యూటరు వాడి ప్రోగ్రామ్ ప్రకారం అది ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలా పనిచేస్తుంది. వీళ్ళు ఎంత టెక్నికల్గా ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా దాంట్లో గెలవటం అనేది అస్సలు అసాధ్యపడే పని కాదు. తర్వాత ఇటీవల మార్పింగ్ ఫోటో, అమ్మాయిలది ఫోటోలు మార్చి ఇంటర్నెట్లో పెట్టడం, ఇలాంటి నేరాలు జరిగినప్పుడు బాధితులు ఎలా అంటే మీ దగ్గరికి ఎలా అప్రోచ్ కావాలి, వాళ్ళ బాధను వ్యక్తం చేయడం కానీ? అంటే ఇప్పుడు ఈ మార్పింగ్ ఫొటోస్ కానీ ఏ క్రైమ్కైనా సరే సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయాలి అంటే మనకి ఎంహెచ్ఏ వాళ్ళు ఒక పోర్టల్ ఇచ్చినారు, cybercrime.gov.in. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ cybercrime.gov.inలోకి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. లేదు 1930 టోల్ ఫ్రీ నంబర్ ఉంది, ఆ 1930 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు 100 కాల్ చేసినా కూడా 1933 1930కి కనెక్ట్ చేసి
మన కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. లేదంటే కనుక డైరెక్ట్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ లేదా లోకల్ పోలీస్ స్టేషన్ కానీ పోయి కంప్లైంట్ చేయొచ్చు. చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి అంటే వాళ్ళ పరిధిలో ఉంటే హైదరాబాద్ సిటీలో ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఈజ్ ఏ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. అంటే మాది ఇక్కడ స్పెషలైజ్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా సైబర్ క్రైమ్ వారియర్ ను పెట్టారంటున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ వారియర్ ఉన్నారని సీఎం చెప్పారు.